చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా గురించి, యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు కాశ్మీర్లో ఉన్నాను షూటింగ్ అని, అక్కడ సిగ్నల్ అస్సలు లేదు. రిలీజ్ అయిపోయింది, రిజల్ట్ ఏంటో తెలియదు నాకు, టెన్షన్ ఉంది. అంటే ఎవరు కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు మళ్ళీ సిటీలోకి, నేను ఒక 50 కిలోమీటర్స్ సిటీలోకి వస్తే కానీ కనెక్షన్ ఉండదు. సో అప్పుడు సిటీలోకి వచ్చి చవన్ కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి కనుక్కుంటే అన్న హిట్ అన్నాడు. చవన్ నువ్వు మన టీమ్, నువ్వు హిట్ అంటావులే, ఒకసారి ఆగని చెప్పి నేను, అంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్, అంటే ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, నాకు చూడడానికి అవకాశమే లేదు. అప్పుడు ఒక థియేటర్ ఫ్రెండ్ ఎవరు ఉంటే ఓనర్కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే అన్న ఏంటి పరిస్థితి అంటే, అండ్ 1 ఇయర్ అయింది హౌస్ ఫుల్ బోర్డు తీసి బయటికి, ఇప్పుడే తీస్తున్నాం బయటికి అని అన్నాడు. దట్స్ వెన్ నిజంగా చాలా అంటే చిన్నప్పటి నుంచి 50 క్రోర్స్, 100 క్రోర్స్, తర్వాత 175 క్రోర్స్, అంటే చాలా పోస్టర్స్ చూసి, అరే ఇంత క్రోర్స్ ఒక అంత పెద్ద సినిమాలో ఒక అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి అంత డబ్బు వస్తుంటే, లేకపోతే అంత హిట్ అయితే అని అనుకునేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇంత పెద్ద ఫిగర్ 6. సో ఆబ్వియస్లీ దిస్ నాట్ గోనా స్టాప్ హియర్. రైట్ నౌ 63 క్రోర్స్, ఐఎమ్ ష్యూర్ ఇది 100 క్రోర్స్ గ్యారంటీ వెళ్తుంది. అండ్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఐ మీన్ నా ఆనందం ఏంటంటే ఆ సినిమాలో నేను పార్ట్ అయినందుకు. అండ్ ఆబ్వియస్లీ పూరి సార్ అందరూ అంటున్నదే, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను అంతే, హీఈస్ అ డ్రగ్. ఆయన దగ్గర మీరు ఎలా అయితే మనం ఎడిక్షన్ అయిపోతామో దేనికైనా, పూరి సార్ ఇస్ అన్ ఎడిక్షన్. ఆయనతో ట్రావెల్ అవ్వాలనేది నా, ఐ మీన్ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్. అండ్ ఒక్కసారి సార్కి అడిక్ట్ అయితే ఇంకంతే. అండ్ ఈ సినిమాతో మళ్ళీ అదే ప్రూవ్ అయింది. అండ్ మళ్ళీ నేను ఒక ట్వీట్ అదంతా చేశాను, దట్ అంటే చుట్టుపక్కల ఏం జరిగినా, చుట్టుపక్కల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ప్రీవియస్ ఫిల్మ్స్ ఏవైనా కూడా, వన్ థింగ్ దట్ నెవర్ చేంజెస్ ఇన్ పూరి సార్ ఇస్ ఎ స్మైల్. అండ్ ఆ స్మైల్ చూడడానికైనా నాకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.